ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అది ఇది ఏంటి అంటే ఫోల్డబుల్ స్టూల్ అన్నమాట. ఎవరి ఇంట్లో అయితే ఎక్కువ ప్లేస్ ఉండదో అంటే ఇప్పుడు అందరూ పెద్ద పెద్ద ఇల్లు కట్టుకొని ఉంటారు కదా, నార్మల్ ఇంట్లో నార్మల్ కుర్చీ వేస్తేనే సరిపోతుంది, ప్లేస్ సరిపోదు. అటువంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అది మాత్రం కాదు, ఇది నార్మల్గా మీకు ఒక 150 కేజీల వరకు బరువు నిలబడగలదు అన్నమాట. అంటే మనకి ఇవి విరగడం ఇటువంటిది ఏమీ ఉండదు. సో 150 కేజీలు బరువు అంటే సరిపోతుంది కదా, ఒక మనిషి అంతకు మించి అయితే సామాన్యంగా ఉండరు కదా. సో ఇదే అన్నమాట. ఇవన్నీ ఒకే స్టూల్లో చూడండి, ఎత్తు మనం ఏ ఎత్తుకు కావాలో, ఇప్పుడు చిన్నపిల్లలు కూర్చోవాలంటే ఆ ఎత్తు పెట్టుకోవచ్చు అన్నమాట, పెద్దవాళ్ళు అంటే హైట్ పెట్టుకోవచ్చు మన ఇష్టం. చూడండి అంతే ఉంటుందన్నమాట. జస్ట్ అక్కడ లాక్ కూడా ఉంటుంది, లాక్ చేస్తే అక్కడ ఆగిపోతుంది. మనం ఏ హైట్లో ఉంచి దాన్ని లాక్ చేస్తున్నామో అక్కడ ఆగిపోతుంది. చూడండి కూర్చున్న ఏమి అవ్వదు అన్నమాట, కింద వేసినా ఇరగదు. దీంట్లో ఇలా డిజైన్ చిన్నపిల్లలకు వచ్చే డిజైన్స్ కూడా వస్తాయి మన ఇష్టం అన్నమాట. సో పెద్ద మొత్తంలో ఈ బిజినెస్ ఉంది, మనకి సరిగా తెలియదు కానీ చాలా పెద్ద మొత్తంలో ఉంది. దీన్ని రేట్ చూసుకుంటే మీకు ఇది ఒక కొత్త ప్రోడక్ట్ కూడా, మనకి లోకల్గా ఎక్కువ అయితే లభించదు కదా లోకల్గా. సో ఈ రేట్ చూసుకుంటే మీకు మార్కెట్ కాస్ట్ చూసుకుంటే 700-800 అలా అమ్ముతున్నారన్నమాట. కానీ మీకు ఎంతకు దొరుకుతుందంటే 410 రూపాయలకే దొరుకుతుంది పెద్ద మొత్తంలో కొనుగోలు చేసేటప్పుడు. సో 475 రూపాయలు అంటే ఇది దేనికోసం అంటే చూడండి, ఇంట్లో ప్లేస్ ఉండదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇల్లు, ఒక చిన్న సోఫా వేసినా సోఫా పట్టేంత ప్లేస్ కూడా లేని ఇల్లు ఉన్నాయి కదా. సో ఎమర్జెన్సీకి వాళ్ళంతా ఇది ఒక్కొక్కరు 10 కొంటారని చెప్పట్లేదు, ఒకటో రెండో వాళ్ళ అవసరానికి తగినట్టు, వాళ్ళ ఆర్థిక పరిస్థితికి తగినట్టు కొని ప్రతి ఒక్కరు ఇంట్లో పెట్టుకుంటారు. ఎమర్జెన్సీకి అయితే అవసరం అవుతుంది. సడన్గా ఇప్పుడు స్టూల్ కావాలన్నా స్టూల్ పెట్టడానికి ప్లేస్ ఉండదు. ఇటువంటిది అనుకోండి హ్యాండ్ స్ట్రిప్ కూడా ఉంటుంది, చక్కగా గోడకు తగిలి చేయొచ్చు అన్నమాట. దీన్ని అవసరం అనుకున్నప్పుడు వాడుకోవచ్చు. సో ఇప్పుడు మనం మార్కెట్ విషయానికి వద్దాము. చూడండి ఫ్రెండ్స్, మనం దీన్ని డైరెక్ట్గా సేల్ చేయడానికి అయితే ఓకే, అట్లేకపోతే మనిషిని పెట్టి కూడా సేల్ చేయించవచ్చు. ఎవరైతే మార్కెటింగ్ మంచి అనుభవం ఉందో అటువంటి వాళ్ళని రిక్రూట్ చేసుకొని, చాలామంది దగ్గర బిజినెస్ చేయాలని ఉంటుంది, మంచి టాలెంట్ ఉంటుంది కానీ వాళ్ళ దగ్గర పెట్టుబడి ఉండదు. సో మీ దగ్గర పెట్టుబడి ఉంది, అటువంటప్పుడు మీరు బల్క్గా తెచ్చి మీ దగ్గర మీ ఇంట్లోనే స్టోర్ చేసుకోవచ్చు. ఇటువంటిది స్టోర్ చేసుకొని ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారనుకోండి, 50-50 మార్జిన్ పెట్టుకొని మాట్లాడుకోవచ్చు బిఫోరే. ఎందుకంటే మనకి శాలరీ అని ఫిక్స్ చేయడం కన్నా ఇటువంటి విషయాలకి మార్జిన్ పెట్టుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 150 రూపీస్ ఒక పీస్ మీద మార్జిన్ పెట్టుకునేటట్టు, దాంట్లో 75 రూపీస్ అతనికి 75 మీకు అనుకోండి, సరిపోయింది. ఇప్పుడు ఒక రోజుకి 20 పీసులు ఆయన మార్కెట్ చేయగలిగిన అంటే అది ఆయన టాలెంట్ అన్నమాట. ఎంత మార్కెట్ చేస్తే ఆయనకి అంత ఆదాయం వస్తుంది, ఈక్వల్గా వస్తుంది మీకు ఈక్వల్. మనిషికి 45,000 ఆదాయం ఎక్కడికి వెళ్ళదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి 20 పీసులు అమ్మినా కూడా ఒక పీస్ మీద 150 అంటే మీకు 20 పీసుల మీద 3,000 అవుతుంది. 3,000 అంటే నెలకి 90,000. 90,000 అంటే అతనికి 50% మనం ఇస్తామన్నాం కాబట్టి 45,000 అతనికి, మీకు 45,000 మీకు వస్తుంది. మీరు ఎంతమందిని పెట్టి సేల్ చేపిస్తారనేది మీ ఆలోచన అన్నమాట. మీ దగ్గర ఉండే ఇన్వెస్ట్మెంట్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదే చెప్తున్నాను ఫ్రెండ్స్, మీలో చాలామందికి మార్కెటింగ్ చేయడం అనేది కాస్త కష్టంగా ఉంటుంది. నేనేమంటున్నానంటే అలా మార్కెటింగ్ చేసే టాలెంట్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకోండి, పనిలో పెట్టుకోండి అంటున్నా, లేకపోతే పార్ట్నర్గా తీసుకోండి అంటున్నా. మీ దగ్గర అమౌంట్ ఉండొచ్చు బట్ అతని దగ్గర టాలెంట్ ఉండొచ్చు, ఇద్దరు కలిసినప్పుడు ఇద్దరికి సక్సెస్ వస్తుంది కదా. సో ఈ విధంగా మీ ఆలోచన తీరును మార్చుకోండి. ఎందుకంటే మార్కెటింగ్ అనేది తడబాటు అన్నప్పుడు ఆ మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళని పక్కన పెట్టుకొని, ఆ టాలెంట్ ఉన్న వాళ్ళని పక్కన పెట్టుకుంటే ఆటోమేటిక్ మీకు కూడా కాస్త అలవాటు అవుతుంది అన్నమాట. దీన్ని మనం ఆ విధంగా మాత్రమే సేల్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న ఫర్నిచర్ షాప్స్ ఉంటాయి చూడండి, చిన్న చిన్న విలేజెస్ ఒక అటువంటి వాళ్ళకు కూడా దీన్ని మనం సేల్ చేయొచ్చు అనమాట. ఒక చిన్న మార్జిన్ పెట్టుకొని పెద్ద మొత్తంలో వాళ్ళ దగ్గర ఉండే మూమెంట్ని బట్టి ఒక షాప్లో ఒక 10 ఇచ్చినా కూడా అలా చిన్న చిన్న షాప్స్ మొత్తం కూడా కవర్ చేస్తే సరిపోతుంది అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఇది ఎక్కడ కొనాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ ద్వారా వాళ్ళని సంప్రదించి డైరెక్ట్గా వెళ్ళండి. దయచేసి ఆన్లైన్లో డబ్బులు ఇచ్చి కొనకండి, డైరెక్ట్గా వెళ్ళి కొనుగోలు చేయండి ఫ్రెండ్స్. ముందు ఈ బిజినెస్ మీకు షూటబుల్లా, నెక్స్ట్ ఇది తెస్తే మీరు మార్కెటింగ్ చేయగలరా, ఇవన్నీ ఆలోచించి తర్వాత ఈ బిజినెస్లో దిగండి. ఇటువంటిది హైవేలు దగ్గర పెడితే ఎక్సలెంట్గా బిజినెస్ అనేది జరుగుద్ది. అంటే మీకు హైవే అనుకొని ఉంటుంది కదా, సో అటువంటి చోట అయితే ఎక్సలెంట్ బిజినెస్ జరుగుద్ది. నెక్స్ట్ ఇంకా అంటే మార్కెటింగ్ సలహాలు చూసుకుంటే
మీరు ఇంకా ఈ చిన్న చిన్న టీ స్టాల్స్ ఉంటాయి చూడండి, టీ స్టాల్స్, అటువంటి టీ స్టాల్స్ దగ్గర ఇవి పెట్టచ్చు. ఎందుకంటే కుర్చీ అనేటప్పటికీ ఆ కుర్చీలు ఎక్కువ స్పేస్ ఆక్రమించుకుంటుంది, అటువంటి ప్లేస్ ఉండదు. మీరు సిటీలో చూసుకుంటే చిన్న చిన్న టీ స్టాల్స్ ఉంటాయి, కానీ అక్కడ ప్లేస్ ఉండదు కుర్చీలు వేసుకునే అంత ప్లేస్. ఇదైతే ఇది రౌండ్ షేప్లో చిన్నది కాబట్టి వాళ్ళకి ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. కస్టమర్ వచ్చినప్పుడు ఆ కస్టమర్ వాళ్ళే తీసుకోవచ్చు, అంటే వాళ్ళకి అలవాటు అయితే వాళ్ళే తీసుకొని కూర్చోవచ్చు అన్నమాట. తర్వాత ఫోల్డ్ చేసి మీకు స్ట్రిప్ ఉంటుంది కాబట్టి తగిలిచేయచ్చు. సో అటువంటి టీ స్టాల్ వాళ్ళు ఇది ఎక్కువ ఇష్టపడతారు, ఎందుకంటే అది కమర్షియల్ కదా, బిజినెస్ ఏరియా, వాళ్ళకి ప్లేసు ఉండదు. సో కస్టమర్ వస్తే కాస్త ఒక 10 నిమిషాలు కూర్చునేదానికి ఉండాలి. నెక్స్ట్ ఇది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, అన్ని కలర్స్లో ఉంటాయి చూడండి, చూడడానికి ఇది ఎలా ఉంది. సో సూపర్గా ఉంది కదా, కాబట్టి అటువంటి స్టాల్ వాళ్ళు కూడా తీసుకుంటారనమాట, టీ స్టాల్ వాళ్ళు. నెక్స్ట్ స్నాక్స్ అమ్ముతుంటారు చూడండి, ఈ తోబుడు బండ్ల మీద మీకు టిఫిన్ సెక్షన్ కావచ్చు, స్నాక్స్ కావచ్చు, ఏదైనా ఈ బోండాలు బజ్జీలు ఏదైనా సరే వాళ్ళకి కుర్చీలు వేస్తే ఆ ప్లేస్ ఎక్కువ తీసుకుంటుంది. అంత ప్లేస్ వాళ్ళ దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఉంటే వాళ్ళు అది పెట్టుకుంటారు. సో ఇది ఇటువంటిది అనుకోండి, వాళ్ళకి చక్కగా మనం అంటే మనం మార్కెటింగ్ చేసే విషయాన్ని చెప్తున్నాను, అంటే సలహా, అంటే నా ఐడియానే కాదు ఇంకా కూడా మీరు ఐడియాలు వేసుకోవాలన్నమాట. సో అటువంటి స్టాల్స్ ఉంటాయి కదా, అటువంటి వాళ్ళ దగ్గరికి ఇచ్చినా కూడా వాళ్ళు కళ్ళు మూసుకొని తీసుకుంటారు ఇటువంటిది, ఎందుకంటే కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళు కూర్చొని తర్వాత ఫోల్డ్ చేసి పక్కన పెట్టేయచ్చు అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఈ ఫుడ్ కార్ట్, అంటే మీకు ఈ మొబైల్ క్యాంటీన్, మొబైల్ ఫుడ్ ట్రక్స్ ఉంటాయి చూడండి. ఆ ఫుడ్ ట్రక్స్ మీకు సిటీ అవుట్స్కట్స్లోనో కానీ లేకపోతే సిటీ లోపల కానీ రోడ్డు పక్కన పెట్టుంటారు ఆ వ్యాన్ టైప్లో. అది ఏమైనా ఇడ్లీ దోశ రకరకాల దోశలు ఇవన్నీ వాళ్ళకి అక్కడ కూర్చునేదానికి ఏమి ఉండదు ఆప్షన్, అంటే ఆ కుర్చీలు వేస్తే ఆ రోడ్డు పక్కన ట్రాఫిక్ వాళ్ళు వేయనివ్వరు అన్నమాట. సో ఇటువంటి ఫోల్డబుల్ ఇది వాళ్ళకు కూడా బాగా సేల్ చేయొచ్చు అన్నమాట, ఒక్కొక్కరే 10 తీసుకుంటారు ఈజీగా, ఎందుకంటే ఇది ఫోల్డ్ చేసి పక్కన పెట్టేయచ్చు. కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళు తీసుకొని కూర్చొని వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసి పక్కన పెట్టేయచ్చు అన్నమాట. సో అటువంటి చోట కూడా మనము మార్కెటింగ్ చేయొచ్చు. అంటే నేను ఇది కాకుండా ఇంకా ఏమేమి, అంటే మీకు వేరే ఏదైనా ఏదైనా ఫుడ్, వేరే ఏ ఐటెం పెట్టినా ఎక్కడ స్టాల్స్, రెస్టారెంట్, అంటే రెస్టారెంట్ టైప్లో చిన్నది ఏదైనా బయట స్టాల్స్ ఉంటాయి చూడండి, అటువంటి చోట ఏ ఫుడ్ ఐటమ్, స్నాక్స్ ఐటమ్ ఎవరు పెట్టినా కూడా అటువంటి వాళ్ళ దగ్గర ఇది మీరు మార్కెటింగ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, నేను ఎక్కువ మార్జిన్ కూడా చెప్పలేదు మీకు, ఒక 150 రూపాయలు మార్జిన్ పెట్టుకొని సేల్ చేసేయమంటున్నా అంతే, అంటే 410 రూపాయలకు దొరుకుతుంది. ఒక 150 రూపాయలు మార్జిన్ పెట్టుకొని తోసేయడమే అన్నమాట, అంటే మీకు మంచి ఆదాయం వస్తుంది. సో నేనేమంటున్నానంటే ఫస్ట్ తక్కువ పీసులు తెచ్చుకోండి, చూడండి మార్కెట్ మీరు చేయగలుగుతున్నారా అనేది, లేకపోతే మీరు ఎవరైతే పనిలో పెట్టుకుంటున్నారో వాళ్ళు బాగా జరుగుతుంది అంటే మళ్ళీ ఇంకోసారి సరుకు తేవచ్చు అన్నమాట. లేదు మనకి స్లోగా ఉంది, మీ ఏరియాలో మూవింగ్ స్లోగా ఉంది అంటే ఉన్నంత వరకు సేల్ చేసుకొని సైడ్ తప్పుకోవచ్చు. సో దీంట్లో లాస్ అయితే రాదు కదా, ఒక పీస్ మీద ఎటైనా 150 పెట్టి అమ్ముతున్నారు, కాకపోతే మీరు ఒక నెల లేకపోతే 2 నెలల్లో మీ సరుకు మొత్తం అమ్ముకున్నా కూడా ఆదాయం వచ్చినట్టే కానీ లాస్ వచ్చినట్టు కాదు కదా. సో ఈ బిజినెస్లో లాస్ అనేదే రాదు, కాబట్టి మీరు ఈ విధంగా కూడా ట్రయల్ చేయొచ్చు. కాకపోతే ఆన్లైన్లో తెప్పించుకోకూడదు, ఏదైనా డైరెక్ట్గా మనం వెళ్ళాలి, రేట్ ఇంకా ఏదైనా తగ్గించగలరా అవకాశం ఉందేమో అని చెప్పి మాట్లాడుకోవాలి, బేరం ఆడాలి, బేరం ఆడితేనే కదా మనకు కూడా ఆదాయం. సో మాట్లాడుకోవాలి, దగ్గరే ఉండి సరుకు మనతో పాటే లగేజ్లో, అంటే మీకు ఉంది కదా నవతానో ఏదో ఒక ట్రాన్స్పోర్ట్ సర్వీస్లో కానీ లేకపోతే ట్రైన్లో ఇంకా బెస్ట్ అన్నమాట. సో ట్రై చేయండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.